ప్లీజ్ సబ్స్క్రైబ్ తులసి టాకీస్. పక్కన గంట బెల్ వస్తుంది, టచ్ చేసి యాక్టివేట్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాల్ని మాకు కామెంట్ రూపంలో తెలియపరచండి. ముందుగా తులసి టాకీస్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనం నేర్చుకోబోయే వంట ఉప్మా ఎలా చేయడం. ఉప్మా కావాల్సిన పదార్థాలు: ఆయిల్, పోపు గింజలు, ఉప్మా రవ్వ, టమోటా, వేరుశనగ పప్పులు, ఉప్పు, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు. ఇప్పుడు మనం ఎలా చేయాలో తెలుసుకుందాం. ముందుగా మనం ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం. స్టవ్ వెలిగించిన తర్వాత దాని మీద పాత్ర ఒకటి పెడుతున్నాం. ఇప్పుడు ఆయిల్ 4 టీ స్పూన్లు, ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ వేసుకున్న తర్వాత కొద్దిసేపు ఆయిల్ని వేడెక్కేదాకా అలా ఉంచి ఇప్పుడు మనం అందులో తాలింపు గింజలు వేసుకుంటున్నాం. అలాగే తాలింపు గింజలతో పాటు మనము ఎండుమిరపకాయ కూడా ఒకటి అలా ముక్కలు చేసుకొని దాంట్లో వేస్తున్నాం. అయితే ఇప్పుడు అందులో మళ్ళీ కరివేపాకు కూడా వేయాలి. కరివేపాకు, పోపు గింజలు కొంచెం ఫ్రై అవ్వాలి. అలా కొద్దిగా ఫ్రై అయ్యేదాకా అలా ఉంచిన తర్వాత నెక్స్ట్ మనం వేస్తున్న ఐటెం ఉల్లిపాయలు. గ్యాస్ ఎక్కువ వేడైనప్పుడు మంట కొంచెం తగ్గించుకుంటే బెటరు, ఎందుకంటే మాడిపోకుండా ఉంటుంది కాబట్టి మనం కొంచెం మంట తగ్గించుకోవాలి. ఇప్పుడు ఫ్రై అయింది. నెక్స్ట్ మనం వేసుకోవాల్సిన ఐటెం పచ్చిమిర్చి కూడా ఫ్రై చేస్తున్నాం. పచ్చిమిర్చి తర్వాత మనం వేసుకోవాల్సిన ఐటెం టమోటాలు కూడా వేసాం. టమోటా కూడా ఫ్రై అవుతుంది. క్యారెట్ ముక్క కూడా అందులో ఒక క్యారెట్ తీసుకొని చిన్న చిన్న ముక్కల కింద తరిగి అందులో వేసి ఫ్రై చేసుకున్నాం. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వేరుశనగ పప్పులు కూడా అందులో వేస్తున్నాం. వేరుశనగ పప్పులు కూడా వేసాం. వేరుశనగ పప్పులు కూడా ఫ్రై చేస్తున్నాం కొద్దిగా. ఇప్పుడు కొద్దిసేపు అలా ఫ్రై అయిన తర్వాత బౌల్ అయ్యేటప్పుడే లైట్గా కొంచెం, అంటే ఒక చిటికెడు 2 ఏళ్ళతో పట్టేమైనా కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకున్న తర్వాత కొద్దిసేపు అలా అటు ఇటుగా కలగటాలి. ఇప్పుడు ఇవి టేస్ట్ రావడం కోసం కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాం. సాల్ట్ వేసిన తర్వాత కొంచెం అలా మళ్ళీ బౌల్ చేస్తున్నాం. అయింది, బౌల్ అయింది, ఫ్రై కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనకు కావాల్సింది ఉప్మా. మనం ఎంతైతే ఇంత కప్పు తీసుకున్నాం ఉప్మా, సేమ్ కప్పు సైజు ఒకటి పక్కన పెట్టుకొని సేమ్ కప్తో మనం వాటరు, మనం ఒక కప్పు ఉప్మా రవ్వకి 2 కప్పులు సేమ్ కప్పుతో వాటరు 2½, అంటే ఒక 1/2 కప్పు ఎక్స్ట్రా వేసుకోవాలన్నమాట. ఒకటి పోసాం, ఇప్పుడు 2 కప్పులు పోసాం, తర్వాత ఆపేసాం. 2½, అంటే ఒక కప్పు ఉప్మాకి 2½ కప్పు వాటర్ వేయాలి. వాటర్ వేసిన తర్వాత మొత్తం అలా కలబెట్టి కొద్దిగా అలా కలదిప్పి తర్వాత కొద్దిగా మనం ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి తగినంత. ఎంతైతే మనం అనుకుంటామో అంత సాల్ట్.
సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత కొద్దిసేపు మూత పెట్టాలన్నా. మూత పెట్టేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అలా బాగా వాటర్ బాయిల్ అంటే వేడైన దాకా ఉంచుకొని, వేడైన తర్వాత ఇప్పుడు బాయిల్ అయ్యాయండి బాగా అంటే వేడయ్యాయి. ఇప్పుడు మూత తీద్దాం. చూడండి ఇలా బాగా ఇలా పొంగుతుండ, వేడివేడిగా ఇలా పొంగుతున్నప్పుడు మనం ఏదైతే ఒక కప్పు ఉప్మా అనుకున్నామో ఆ ఉప్మా కప్పు రవ్వ అందులో వేసి తిప్పుతూ అలా అందులో అలా కలదిప్పుతూ ఉండాలి. అలా కలదిప్పుతూ ఉండాలి. జస్ట్ అలా ఒక 1 మినిట్ అలా కలదిప్పుతూ ఉంటే గడ్డగడుతూ ఉంటా అంటే ఇదవుతూ ఉంటుంది మొత్తం. కలదిప్తూ ఉండాలి, కలదిప్తూ ఉండాలి. అయితే ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి కలదిప్తూ ఉండాలి అలా కొంచెం, ఎందుకంటే ఆ నీళ్ళు ఆ వాటర్ అంతా కూడా దానికి ఆయిల్ మొత్తం దానికి సెట్ అయిపోతుంది. ఇప్పుడు మూత పెట్టాలి, దాని మీద మూత పెట్టేయాలి. అలా మూత పెట్టేసిన తర్వాత కొద్దిసేపు అలా ఉంచితే మొత్తం ఉప్మా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఉప్మా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. వేడివేడి ఉప్మా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, మన దగ్గర కొత్తిమీర తరిగి పెట్టుకున్నాం కదా, ఆ కొత్తిమీర ముక్కలు కొత్తిమీర, ఇప్పుడు ఆ కొత్తిమీర వచ్చేసి దానిపైన అలా కొంచెం వాసన ఉంటుంది, టేస్ట్ ఉంటుంది కాబట్టి అలా కొద్దిగా చల్లుకోవాలి. చల్లుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ మూత పెట్టాలి. దాని మీద మూత పెట్టేసి ఇప్పుడు మనం రెడీగా ఉంది మనకు ఉప్మా. ఇప్పుడు మనం తినొచ్చు. తిని ఇప్పుడు పాత్రను కిందికి మనం ఉప్మా పాత్రను కిందికి దింపుతున్నాం. ఇప్పుడు మూత తీసి చూస్తున్నాం. చూసారా ఎంత బాగుందో, చూడాలంటే చూస్తూ ఉంటే తినాలనిపిస్తుంది. ఇప్పుడు కొంచెం తీసుకొని ఉప్మా ప్లేట్లు వేసుకుందాం. ఓకే, ఇది వేడివేడి ఉప్మా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఒక స్పూన్ తీసుకుందాం. ఒక స్పూన్ తీసుకొని కొద్దిగా టేస్ట్ చేద్దాం ఎలా ఉందో. వావ్, సూపర్, ఎక్సలెంట్గా ఉందండి. మీరు కూడా ఇలా ట్రై చేసి మంచి ఉప్మా, రుచికరమైన ఉప్మా చేసుకుని తినండి. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా తులసి టాకీస్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ తులసి టాకీస్. పక్కన గంట బెల్ వస్తుంది, టచ్ చేసి యాక్టివేట్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాల్ని మాకు కామెంట్ రూపంలో తెలియపరచండి.